కర్ణాటకలో ఎన్నికల పట్ల దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది నార్మల్గా భారతదేశంలో ఒక రాష్ట్ర ఎన్నికలకు మరో రాష్ట్ర ఎన్నికలకు పోలిక ఉండదు చాలా రాష్ట్రాలలో జరిగేటువంటి భిన్నమైన ఎన్నికల ఫలితాలు కలిపితే జాతీయ ఎలక్షన్ పిక్చర్ వస్తుంది ఎందుకంటే మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఒడిస్సా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ ఇది అన్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రాలకు సరిహద్దులు ఉన్న రాష్ట్రాలు కానీ ఎక్కడా నీకు కామన్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి మొదలైతే మీరు కలకత్తా వరకు పోండి కంప్లీట్గా డిఫరెంట్ పిక్చర్ మీకు అని ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పొలిటికల్ పిక్చర్ ఉంటుంది అలాగే సౌత్కి మీరు హైదరాబాద్ నుంచి మీరు ఇది బెంగళూరు పోయి బెంగళూరు నుంచి చెన్నై నుంచి త్రివేంద్రం చేరుకుంటే మళ్ళీ కంప్లీట్ పిక్చర్ మారిపోతుంది అందువల్ల ఇండియన్ నేషనల్ పొలిటికల్ స్పెక్ట్రమ్ ఇండియన్ నేషనల్ పొలిటికల్ మూడ్ అర్థం కావాలంటే ఇట్ ద సమ్ టోటల్ ఆఫ్ ద పొలిటికల్ మూడ్ ఇన్ సెవరల్ స్టేట్స్ కానీ ఇవాళ ఒక కర్ణాటకలో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా దానికి ఎందుకు ఇంత సిగ్నిఫికెన్స్ వచ్చింది అంటే ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు జరుగుతున్న ఎన్నికలు అన్ని పార్టీలకు కూడా కీలకమైపోయాయి బీజేపీకి ఎందుకు కీలకం అంటే బీజేపీ ఒక పాయింట్ ప్రూఫ్ చేయాలి తాను కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తున్నాను కాంగ్రెస్ ముక్త భారత్ సాధిస్తున్నాము అని బీజేపీ నినాదం ఇవాళ బీజేపీకి ఒక ప్రూఫ్ ఏంటంటే కర్ణాటకలో అధికారంలో ఉన్న చోట కాంగ్రెస్ను ఓడించగలగడం ద్వారా ఎదురు లేదు అనే వాతావరణాన్ని దేశంలో నిలబెట్టచ్చు ఇక రెండవది కర్ణాటక ఎలక్షన్ తర్వాత కీలకమైన నార్త్ ఇండియన్ స్టేట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ కలవడంతో గోరఖ్పూర్ ఫుల్పూర్ సీట్లలో బీజేపీ ఓడిపోయింది సీఎం డిప్యూటీ సీఎం సీట్లలో బీజేపీ ఓడిపోయింది అందువల్ల ఈ పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత ఇన్కంబెన్సీని కంపెన్సేట్ చేసుకోవటానికి కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు బీజేపీకి అవసరం ఇక మూడవ కారణం కూడా బీజేపీకి ఏంటంటే బీజేపీని ఒక నార్త్ ఇండియన్ పార్టీగా హిందీ పార్టీగా ఒక ప్రచారం ప్రచారమే కాదు వాస్తవం కూడా సౌత్ ఇండియాలో ఎక్కడా కూడా మీకు బీజేపీకి పెద్దగా పొలిటికల్ బేస్ లేదు ఏమైనా ఉంటే కర్ణాటకలోనే ఒకసారి గెలిచారు అందువల్ల ఇది హిందీ పార్టీ కాదు ఇది నార్త్ ఇండియన్ పార్టీ కాదు అని ప్రజలకు చెప్పడానికి సౌత్ ఆఫ్ ఇండియాస్ కర్ణాటకలో ఒక దక్షిణ భారత రాష్ట్రంలో గెలవడం బీజేపీ కీలకం నాలుగవది మోడీ ఫ్యాక్టర్ ఇది అయిపోయింది అని ఒక ప్రచారం దేశవ్యాప్తంగా మొదలైంది కొంత ఎవిడెన్స్ కూడా మనకు కనబడుతుంది మీకు ఇంతకుముందే చెప్పినట్లు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఉప ఎన్నికలు అంతకుముందు బీహార్లో జరిగిన ఎన్నికలు ఇలా ఢిల్లీలో జరిగిన ఎన్నికలు బీహార్లో తర్వాత పొలిటికల్ మేనేజ్మెంట్తో అధికారులకు రావచ్చు ఈ అన్ని పరిణామాల వల్ల మోడీకి రెండు వేల పద్నాలుగులోని ఇమేజ్ ఇప్పుడు లేదు అనేది ఒక దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఒక పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ దీన్ని డిస్ప్రూవ్ చేయాలంటే కూడా కర్ణాటకలో గెలవాలి ఇది బీజేపీకి ఉండేటువంటి ప్రత్యేకత కన్ ఐదవ అంశం ఏంటంటే కర్ణాటకలో బీజేపీ గెలవడం ద్వారా జారిపోతున్నటువంటి మిత్రపక్షాలను నిలుపుకోవచ్చు కొత్త మిత్రులను వెప్పుకోవచ్చు మరి ఎందుకు మిత్రులు ఎందుకు వెళ్ళిపోతున్నారు బీజేపీకి బలం పెరుగుతుంటే మిత్రులంతా వస్తాయి బీజేపీకి బలం తగ్గుతుంటే ఇమ్యూనిటీ తగ్గుతున్నా రోగాలన్నీ పైకిస్తాయన్నట్లు బలం తగ్గుతున్న కొద్దీ మిత్రులు పునరాలోచనలు పడతారు ఇప్పుడు తెలుగుదేశం వెళ్ళిపోయింది శివసేన ఆలోచిస్తోంది అకాలీదళ్ బాధపడుతోంది జమ్మూ కాశ్మీర్లో పీడీపీ కోపంతో ఉంది ఈ పరిణామాలు ఉత్తరప్రదేశ్ కేరళలో చిన్న చిన్న మిత్రపక్షాలు పక్కకే జరిగిపోయాయి రామ్ విలాస్ పాశ్వాన్ ఏం రామ్ రామ్ అందామా అని ఆలోచిస్తున్నాడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి నితీష్ కుమార్ కూడా అప్పుడే మొదలై మొదలు పెట్టాడు చేయడం సో ఇవన్నీ కూడా కర్ణాటకలో గెలిస్తే తగ్గిపోతాయి కర్ణాటకలో ఓడిపోతే పెరుగుతాయి అందువల్ల బీజేపీకి ఐదు కారణాల ఆ కర్ణాటక వ్యక్తి కీలకం ఇక కాంగ్రెస్కు కీలకం ఏంటంటే ఇవాళ బీజేపీ రెండు రాష్ట్రాల నుంచి మొదలై ఇరవై రెండు రాష్ట్రాలకు వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ కనుక కర్ణాటక ఓడిపోతే ఇక దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రెండే రెండు ఉంటాయి పంజాబ్ ఒకటి మిజోరం ఒకటి ఆ మిజోరం కూడా తర్వాత ఎన్నికల్లో ఉంటుందో ఉండదో తెలియదు సో ఒక కాంగ్రెస్కి ఒక పెద్ద సవాల్ అవుతుంది రాహుల్ గాంధీ గుజరాత్లో కాస్తంత ఇంప్రూవ్మెంట్ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చాక గుజరాత్లో కాస్తంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది గెలవలేకపోయినా ఇంప్రూవ్మెంట్ వచ్చింది దాన్ని నిలుపుకోవాలంటే కూడా కర్ణాటకలో రాహుల్ గాంధీ లీడర్షిప్ కూడా కర్ణాటక వ్యక్తుంది చాలా కీలకం అలాగే ఏ రకంగానైతే బీజేపీకి వర్తిస్తుందో కర్ణాటక కూడా వర్తిస్తుంది కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీతో కలవలేని ప్రాంతీయ పార్టీలు చిన్న పార్టీలు కాంగ్రెస్ను యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే మమతా బెనర్జీ మేము కాంగ్రెస్ను యాక్సెప్ట్ చేయమంటున్నారు రాహుల్ గాంధీ లీడర్షిప్ను యాక్సెప్ట్ చేయమంటున్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా సైలెంట్ అవడానికి అవకాశం ఉంటుంది కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ తర్వాత రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ ఇతర రాజకీయ శిబిరానికి లేదా ప్రతిపక్ష రాజకీయ శిబిరానికి కాంగ్రెస్కు సవాల్ ఉండదు రాహుల్ గాంధీకి ఛాలెంజ్ ఉండదు లేకపోతే మేము సోనియా గాంధీని యాక్సెప్ట్ చేస్తాం రాహుల్ గాంధీని యాక్సెప్ట్ చేయమనొచ్చు శరద్ పవర్ని యాక్సెప్ట్ చేస్తాం ఇలాంటి అనేక ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల కాంగ్రెస్కి ఇది ఒక కీలకమైనటువంటి రాష్ట్రంగా ఉంది రేపు బీజేపీని ఓడిస్తాము అనేటువంటి విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాలంటే కూడా కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్ కీలకం అందువల్ల కర్ణాటకలో అధికారంలో ఉన్న రాష్ట్రం కాస్త కూస్తో బలమున్న రాష్ట్రం గెలుస్తారనేటువంటి ఒక నమ్మకం ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రంలోనే ఓడిపోతే చాలా ప్రమాదకరము అనేది కాంగ్రెస్ పార్టీకి భయం ఇక థర్డ్ పాజిబిలిటీ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే జనతాదల్ సెక్యులర్ జనతాదల్ సెక్యులర్ కింగ్ మేకర్ అవుతారు అనేటువంటి ఒక ప్రచారం ఉంది జనతాదల్ సెక్యులర్ గనుక నలభై నుంచి యాభై సీట్లు కనుక గెలుచుకోగలిగితే అప్పుడు జనతాదల్ సెక్యులర్ బేరం పెడుతుంది బీజేపీ కాంగ్రెస్కు బేరం పెట్టచ్చు కుమారస్వామిని ముఖ్యమంత్రి చేస్తేనే మేము ఎవరితోనైనా కలుస్తాము అనే బేరం పెట్టచ్చు ఒకవేళ తక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీతో కలవాల్సి వస్తే సిద్ధరామయ్య లేకుండా ఇంకెవరన్నా నాయకుడు ఉంటే మద్దతు ఇస్తామని బేరం పెట్టచ్చు ఏమున్నా ఒకవేళ కర్ణాటకలో జనతాదల్ సెక్యులర్ కింగ్ మేకర్గా ఎమర్జ్ అయితే కింగ్గా ఎమర్జ్ అవడం అనేది సాధ్యం కాదు కింగ్ మేకర్గా ఎమర్జ్ అయితే మాత్రం ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతుంది అంటే దేశవ్యాప్తంగా ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ అన్న ప్రచారం జరుగుతుంది ఈ మిత్ ఈ ప్రాంతీయ పార్టీలు చిన్న చిన్న పార్టీలు అటు కాంగ్రెస్ను ఇటు బీజేపీని ఇప్పుడు నెగోషియేటింగ్ పొజిషన్ లో ఉన్నాయి ఇప్పుడు కర్ణాటకలో జనతా దళ సెక్యులర్ గెలవడం నెగోషియేటింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి ఈ చిన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు బ్లాక్ మెయిల్ చేసే పొజిషన్కి ఎదుగుతాయి సో వీళ్ళు దే విల్ సీక్ ఫౌండ్ ఆఫ్ ఫ్లెష్ అంటారు సో ఆ కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ దే స్టార్ట్ సీకింగ్ ద ఫౌండ్ ఆఫ్ ఫ్లష్ అందువల్ల ప్రాంతీయ పార్టీల కూపు వస్తుంది ఇప్పుడు మీరు ఆల్రెడీ చూడండి టీఆర్ఎస్ ఎంఐఎంలు ఇప్పటికే జనతాదళక్టులకు మద్దతు ఇచ్చాయి పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇస్తున్నాడు అని ప్రచారం వస్తుంది మద్దతు ఇస్తాడని ప్రచారం వస్తుంది సో ఈ పరిణామాల వల్ల రీజనల్ పార్టీస్ యొక్క స్ట్రెంగ్త్ కానీ రీజనల్ పార్టీస్ యొక్క కాన్ఫిడెన్స్ కానీ బూస్ట్ అవుతుంది ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్లో చూసాం సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ కలిస్తే బీజేపీ నోటిచ్చాయి కాంగ్రెస్ అవసరం కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ తెలియదక్క తన చేసి పోటీ పెట్టింది పోటీ పెడితే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు గెలతాయి ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ లేకుండానే ఉత్తరప్రదేశ్లో గెలవగలిగింది సో ఈ రీజనల్ పార్టీస్ బలం పెరగడం వాళ్ళ ప్రెషర్ పెరగడం నేషనల్ పార్టీస్ పైన పెరిగే అవకాశం ఉంటుంది అందువల్ల బీజేపీకి కాంగ్రెస్కు జనతాదళ్ సెక్యులర్కు మూడు పక్షాలకు కూడా రెండు వేల పంతొమ్మిదికి వచ్చే వరకు జాతీయ రాజకీయ ముఖ చిత్రాన్ని నిర్వచించడంలో టు డిఫైన్ ద నేషనల్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ టూ థౌజండ్ నైన్టీన్ టుడేస్ కర్ణాటక ఎలక్షన్స్ రియల్లీ హోల్డ్స్ Very, very significant.